ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్లో 23 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వైసీపీ 8 డివిజన్లు, టీడీపీ 6 డివిజన్లు కైవసం చేసుకున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం చూపించగా సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యం కనబరిచింది. దీంతో విజయవాడ కార్పొరేషన్లో పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెదేపా మేయర్ అభ్యర్థిగా 11వ డివిజన్ నుంచి పోటీ చేసిన కేశినేని శ్వేత విజయం సాధించారు. 24 కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమ్మోరీ విశ్వవిద్యాలయంలో బీఏ చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, ఐర్లాండ్లో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రాంలో ఆమె పనిచేశారు. టాటా ట్రస్ట్కు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ శ్వేత వివిధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్లో 23 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వైసీపీ 8 డివిజన్లు, టీడీపీ 6 డివిజన్లు కైవసం చేసుకున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం చూపించగా సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యం కనబరిచింది. దీంతో విజయవాడ కార్పొరేషన్లో పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెదేపా మేయర్ అభ్యర్థిగా 11వ డివిజన్ నుంచి పోటీ చేసిన కేశినేని శ్వేత విజయం సాధించారు. 24 కేశినేని శ్వేత అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో బీఏ చేశారు. ఘనాలో మైక్రో ఫైనాన్స్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, ఐర్లాండ్లో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రాంలో ఆమె పనిచేశారు. టాటా ట్రస్ట్కు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ శ్వేత వివిధ బాధ్యతలు చేపట్టారు.